తూర్పుగోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యనంలో నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం. స్వాతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్కు చివరి రోజు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో స్థానిక సీతారాం నగర్ దరియాల తిప్ప గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. అడుగడుగునా పూలమాలలతో హారతులతో శాలువాలతో సత్కరిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ గారు స్వాతంత్ర అభ్యర్థి అయిన గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ను మర్యాద పూర్వకంగా కలిసి శ్రీనివాస అశోక్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు. గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రతి గడప గడపకి డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మన కాబోయే యువ నాయకుడు మీరు అందరూ ఖచ్చితంగా విజిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను నారాయణ గారు అభ్యర్థించారు. అనంతరం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ మనల్ని బెదిరించే బదులు 25 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇన్ని రోజులు బెల్లం కొట్టిన రాయిలా పడి ఉండి ఇప్పుడు ఓటర్లను బెదిరించడం కాదు, మల్లాడి అబ్బ సొత్తు కాదు, వాళ్ల తాత సొత్తు కాదు, అది మన సొత్తు, కాబట్టి ఆయన ఆపగలిగేది ఏమీ లేదు, ఒకవేళ ఆయన ఆపగలను అని అంటే అది భ్రమ తప్ప మరొకటి కాదు, ఒకవేళ అలా ప్రయత్నిస్తే మల్లాడి ఆయన ఇంటిపైనే తప్ప కిందకు రాలేడు, అది మాత్రం నిజం, అందుకే మనం ఓటు అనే ఆయుధంతో ఆయనకు సమాధానం చెప్పాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం రావాలి, ప్రజలకందరికీ అందుబాటులో నిలిచి కావాలి. 60 చేతుల నుంచి ఉండేటువంటి మీకు కావాలన్నా లేకపోతే అందరితో పాటు కూర్చొని మాట్లాడేటువంటి కావాలన్నా మీరు తెలుసుకోవాలి. అందరూ ఇప్పుడు రంగస్వామి అయితే ఆయన కాటికి కాల్చాలి అనుకున్నారు. అందరికీ విజయపించాడంటే ఈ యానంలో ఉన్నటువంటి మల్లాడి మనోపులని కొనసాగించండి, ఓడించండి. ఇది రంగస్వామి గారి క్యాండిడేట్, మల్లాడి క్యాండిడేట్. మల్నాడు ఎవరు క్యాండిడేట్? బీజేపీ క్యాండిడేట్. బీజేపీ వారు రేపు ఉంటారనేసేటువంటి పార్టీ ఢిల్లీ చుట్టుపక్కల లక్షాలు మంది ఉంటే వాళ్ళందరూ రేపు మాకు పొడిస్తానని ప్రయత్నిస్తారు. రైతులకు వ్యతిరేకమైన దుర్మార్గమైనటువంటి పార్టీ వస్తే ఆయన ఉన్నాడు, మళ్ళాడు మళ్ళాడు లేడు. రైతులు మొత్తం ఉరేయడానికి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఉన్నాడు. కాబట్టి మళ్ళాడి మా పాత మళ్ళాడి కాదు, ఇప్పుడు రిలయన్స్ మళ్ళాడి, మోడీ గడ్డం మళ్ళాడి, ప్రజల మళ్ళాడి కాదు. ప్రజలకు అశోకే భవిష్యత్తు ఉంటాడు, కాబట్టి అశోకుని గెలిపించుకుని పోతారు. టాటాకు చప్పుళ్ళు ఎంతో మల్లాడి మాటల అంతా అని సిపిఐ నేత నారాయణ గారు ఎద్దవా చేశారు. మల్లాడి ఇక నీ సీను అయిపోయింది, ఇక దుకాణం సర్దుకుపో, ఎన్నాళ్లు నువ్వు యానంకు చేసేది ఏమీ లేదని మరలా ఎవరో తమిళ రంగస్వామిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరొకసారి కుళ్ళు రాజకీయం చేస్తావా అని ప్రశ్నించారు. ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, మరి ఉదయించే సూర్యుడు అశోక్ మీ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. రంగస్వామి గురించి సిపిఐ నారాయణ గారు మాట్లాడుతూ ఆయన సాయంకాలం లాంటివాడు, పోయేవాడు, మన అశోక్ ఉదయించే సూర్యుడు లాంటివాడు, ఎప్పుడు యానంలో అందుబాటులో ఉండేవాడు అశోక్ అని, రంగస్వామి ఎక్కడ ఉండలేడు అని ఇప్పటికే పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండలేక ప్రజలలో వ్యతిరేకత ఉండడంతో అక్కడ ఓడిపోతానేమో అనే భయంతో పాండిచ్చేరి నుంచి వచ్చి యానంలో పోటీ చేస్తున్నాడు, ఇప్పుడు యానం నుంచి ఓడిపోతే సముద్రంలోకి పోతాడు అని సిపిఐ నారాయణ అన్నారు. మల్లాడి రిలయన్స్ కి ఏజెంట్ గా ఉన్నాడు తప్ప ప్రజలకు ఏజెంట్ గా లేడు, జరిగే పుదుచ్చేరి ఎన్నికల్లో మా కమ్యూనిస్ట్ పార్టీ గెలుస్తుందని యానంలో గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గెలుస్తాడని సిపిఐ నారాయణ అన్నారు.